నోరు పారేసుకున్న ఆనంకు గోబా గుయ్యమందిగా ఈ మధ్య కాలంలో సంస్కారం విడిచిన నేతలు విఘ్నత కోల్పోయిన నాయకులు ఏమాత్రం ఇంగితం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసి భ్రష్టు పట్టించేస్తున్న సంగతి తెలిసిందే మనం మాట్లాడే మాటలు పది మంది వింటారు అవి ఆదర్శంగా ఉండాలే తప్ప అభ్యంతరకరంగా అసహించుకునేలా ఉండకూడదనే సంస్కారం కోల్పోతున్నారు వీరిలో నెల్లూరు జిల్లా టిడిపి నేత ఆనం ఒకరు ఆనం వెంకటరమణారెడ్డి నోరు తెరిస్తే అత్యంత దారుణమైన మాటలు వస్తాయనేది తెలిసిన విషయమే స్పృహలో ఉండి మాట్లాడతారా లేక పెరిగిన పరిస్థితి పెంపకం అలాంటిదా అనేది తెలియదు కానీ తాజాగా మహిళా మంత్రిపై నోరు పారేసుకున్నారు గతంలో తమకు అంటుకున్న బురదను ఆమెపై వేసే పనికి పూనుకున్నారు దీంతో భువనేశ్వరి బ్రాహ్మణులను రోడ్లపైకి లాగినంత పనిచేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి వివరాల్లోకి వెళితే నెల్లూరు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి మైకుల ముందుకొచ్చారు ఈ సందర్భంగా మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో అవాకులు చెవాకులు పేలారు దీంతో పక్క పార్టీలో మహిళలను తిడితే తమ పార్టీకి చెందిన కుటుంబ సభ్యులను కూడా అదే రేంజ్లో బజారుకు ఈడుస్తారని ఇంగితం కోల్పోయినట్లున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి మే రోజా నిన్ను మీ నాయకుడిని అరెస్ట్ చేసి రోడ్డు మీద ఆయిడ్కెళ్లే రోజు దగ్గరలోనే ఉంది రాజమండ్రి జైల్లో సంబరాలు చేసుకుందరు సెక్స్ రాకెట్తో తో నీకు సంబంధం ఉందో తెలియదు కానీ ఉండి వండొచ్చు కూడా చంద్రబాబుకి మాత్రం సంబంధం లేదు అని నోరు పారేసుకున్నారు రోజా ప్లేస్ లో భువనేశ్వరి బ్రాహ్మణుల పేర్లు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు వైసీపీ కార్యకర్తలు బురద ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోకపోతే ఇలాంటి రివర్స్ కౌంటర్స్ తప్పవని చెబుతున్నారు ఈయన నోటి దురద వల్ల చంద్రబాబు లోకేష్లు తమ భార్యలను రోడ్లపైకి లాగుతున్నారని చెబుతున్నారు